అత్తికొండ నియోజకవర్గం కొండ గ్రామంలో అధికార పార్టీ నేతలు ఓ పేద రైతు పొలాన్ని ధ్వంసం చేయడమే గాక పొలంలో ఉన్న నీటి మోటార్ను ఎత్తుకు వెళ్లినట్లు బాధిత రైతు ఆరోపించారు బాధిత రైతు రామాంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం మేరకు గత ముప్పై సంవత్సరాల క్రితం తాను పొలాన్ని కొనుగోలు చేశానని పొలానికి సంబంధించిన పాస్బుక్ కూడా తన వద్ద ఉందని తెలిపారు అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు తన పొలంపై కన్నేసి అధినేతల అండదండలతో దాని కబ్జాకు పాల్పడుతున్నారని చూస్తున్నారని అన్నారు అందులో భాగంగానే అరవై మందితో వచ్చి సాగులో ఉన్న తన పంటను ధ్వంసం చేయడమే కాకుండా డెబ్బై వేల రూపాయల విలువగల నీటి మోటార్ను ఎత్తుకు వెళ్లినట్లు రైతు ఆరోపించారు ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించగా స్థానిక ఎస్ఐ కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించాడని తెలిపారు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని లేకపోతే తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు